చాలా చాలా ఇష్టం. అలాంటి చంటి ముందు ఎవరైనా జబర్దస్త్ గురించి నెగటివ్ గా మాట్లాడితే వాడి పరిస్థితి ఏంటో చూడండి. లెట్స్ కాల్ అపాన్ చాకి చంటి ఎనెస్టీ. జబావేదిక, జబావేదిక అంటే జబర్దస్త్ కార్యక్రమం. ఈ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఒక ముగ్గురు ప్రముఖులు పిలుద్దాం. అసలు జబర్దస్త్ కార్యక్రమంలో కొంతమంది మేము చాలా సంతోషిస్తున్నామని, కొంతమంది కొంతమంది మేము బాధపడుతున్నాం, కొంతమంది చెప్తున్నారండి. ఎవరు బాధపడుతున్నారు, ఎవరు సంతోషిస్తున్నారు తెలుసుకోవాలంటే మా జబావేదిక కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఈ కార్యక్రమానికి ముందుగా కమెడియన్ ఆర్టిస్ట్ జబర్దస్త్ లోని చలాకీ చంటి గారు పిలుద్దాం. ఒకసారి గట్టిగా చెప్పటోచ్చు చలాకీ చంటి గారు, వెల్కమ్ సార్ చలాకీ చంటి గారు. అలాగే ఇంకొక ప్రముఖ వ్యక్తి అండి, ఈయన రచయిత మన రంగారావు గారు, వెల్కమ్ సార్ రంగారావు గారు. అలాగే ఇంకో వ్యక్తి అండి సుబ్బారావు గారు, వెల్కమ్ సార్ సుబ్బారావు గారు. ఆయన రాలేదు ఎమ్మెల్యే మొదలె రాలేదండి. సరే నమస్కారం సార్, సార్ కూర్చోండి సార్, సార్ కూర్చోండి సార్. సార్ మీ పేరు సార్? సుబ్బారావు. సుబ్బారావు సార్ ఇలా కూర్చోండి సార్, మీ గురించి వెయిట్ చేస్తున్నాం, కూర్చోండి. ఓకే మీకు వెల్కమ్ చెప్తూ మిమ్మల్ని చూడంగా నేను చెప్పాను కదండి, ఎందుకో మీరు గొప్ప కమెడియన్ అండి. ఎందుకేమిటి నీ బంద, ఎందుకేంట్రా? అదే ఎందుకు ఉండవు, కష్టపడడం కూడా కమెడియన్. అదే సార్ మీరు చాలా సీనియర్ విన్నాం మేము, మొత్తం ముఖ్యంగా మన జబర్దస్త్ ద్వారా మీకు మంచి పేరు వచ్చింది. అవును. ఎస్, అయితే ఈ జబావేదిక ద్వారా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాం అండి. తప్పకుండా. ఓకే అండి. జబర్దస్త్ లో వల్గారిటీ గురించి మాట్లాడుతున్నారండి, అంటే ఎక్కువైపోయిందని మాట్లాడుతున్నారు, దీని గురించి మీ సమాధానం ఏంటి? వల్గారిటీ ఎక్కువైందా? ఎస్. ఎందుకు ఎక్కువైంది, ఎక్కడ ఎక్కువైంది మీకు? మీరు చెప్పండి, ఎవరు చెప్పారు మీకు వల్గారిటీ ఎక్కువైందని? అంటే మామూలుగా టోటల్ గా ఒక్కరు ఇద్దరండి కాదండి, టోటల్ గా జబర్దస్త్ టీమ్ లో నుంచి కొద్దిగా వల్గారిటీ ఎక్కువైందని మేము తెలుసుకున్నాం. ఇప్పుడు వల్గారిటీ అంటే ఏంటంటే, నువ్వు నల్లగా ఉన్నావు సార్, అది వల్గారిటీ. నువ్వు కుక్కకు బట్టలేసినట్టున్నావు సార్, అది వల్గారిటీ సార్. ఇది డైరెక్ట్ గా అంటే వల్గారిటీ. దీనికి మన కౌంటర్ గా ఏమంటారు చూద్దాం. ఓకే సార్, మీరు చెప్పండి సార్. టూ మచ్ వల్గారిటీ ఉంటుంది, చెప్పయ్యా నీకేంటి ప్రాబ్లం, నీకేంటి ప్రాబ్లం వల్గారిటీ గురించి? సీరియస్ అవుతారేటైనా? ఇదిగో పిచ్చి పిచ్చి చేశారు చెప్తారు, పళ్ళు రాలిపోతాయి నీ వాడు నాకు తెలియదు అని. పళ్ళు రాలిపోతాయా? ఏమండి, ఒక పెద్ద మనిషిగా నేను వచ్చాను. ఎవరికి రా పెద్ద మనిషి నువ్వు? అదికాదండి, ఇప్పుడు నేను పెద్ద మనిషిగా వచ్చినప్పుడు పళ్ళు రాలకూడదు. ఇది చండి గారు, చండి గారు కొద్దిగా వయసులో పెద్దోడు కదండి, కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. కొడతారా? ఏ చూస్తావా, ఉన్నాయి ఇప్పుడు వద్దులేండి. ఓకే మీ ఇద్దరు గురించి చెప్పారండి, బాగుంది. సుబ్బారావు గారు మీరు ఏమైనా మాట్లాడతారండి దీని గురించి? వాళ్ళు మాట్లాడండి తర్వాత మాట్లాడు. సుబ్బారావు గారు వాళ్ళు మాట్లాడలేరు, మాట్లాడు. మీరు ఎవరండి? నీకు ఎందుకు బే, ఎంత మర్యాదగా పిలి. ఏమండి మీరు ఎవరండి అని నేను అంటే నీకెందుకు బే అంటా బేట యాంకర్ ఈడెవడ? సారీ మీరు ఎవరండి? బిక్తుడా మీరు? హ్యాండ్లింగ్ తప్పండి. చంటి గారు మనం నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్దామండి. తప్పకుండా. మన జబర్దస్త్ లో తెలుగు రాని యాంకర్ అంటున్నారండి. అంటే నేను కాదండి, అది మామూలుగా మాకు తెలిసిందండి, తెలుగు రాని యాంకర్ తో మాట్లాడిస్తున్నారు. ఎవరు చెప్పారు తెలుగు రాని యాంకర్? ఎవరు చెప్పి నీకు ఎవరు చెప్పారు? జబర్దస్త్ రెగ్యులర్ చూస్తుంటాం కదా సార్, చూస్తే చూస్తే ఆ అమ్మాయి ఆ రెండు ముక్కలే మాట్లాడుతుందిలే, తర్వాత మాట్లాడదు అని అనుకుంటున్నారండి. అంటే ఇప్పుడు ఆమెని కూడా యాంకరింగ్ చేసుకుని కూడా ఆమె కూడా స్కిట్ లోకి వాడమంటావు నీ ఉద్దేశం? అదే నా ఉద్దేశం. యాంకర్ యాంకర్ గా ఉండాలి, ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ గా ఉండాలి. నీ ఇష్టం వచ్చిన భావితం ఏంటి? నువ్వు తెలుగు రాని యాంకర్ తెలుగు రాని ఎవరికి వచ్చి నీకు వచ్చారా తెలుగు? తెలుగు స్పెల్లింగ్ చెప్పరా? చెప్పు తెలుగు స్పెల్లింగ్ చెప్పు. సార్ ఇప్పుడు అంతే సరిపోతుంది సార్? టీయూ జియు అండి. తెలుగు తెలుగు అండి. తెలుగు అంటే టీయూ జియు. నేను అట్లా మన కూడా మనిషివరా నువ్వు? మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు సార్. ఆయన మర్యాద అంటే మర్యాద అని టీయూ జియు సపోర్ట్ చేస్తున్నావు ఏంటి నువ్వు? అవునండి నార్మల్ నార్మల్ పిచ్చి పిచ్చి మాత్రం పడలేకపోతాయి. సార్ ఇప్పుడు మీరేమంటారు సార్ దీనికి, తెలుగు రాని యాంకర్ గురించి? చెప్పండి అంటే మధ్యలో ఏం మాట్లాడుతున్నారో మాకు ఏం తెలుస్తుంది? వంద మాట్లాడుతున్నా నీకెందుకు? ఏం గబగబ మాట్లాడింది? జబర్దస్త్ అనేది అర్థమైందిగా నీకు, చెప్పండి అర్థమైంది మధ్యలో నీకెందుకు? అవును మీరు సీరియస్ ఎందుకు అవుతున్నారు? నాకు వంది సీరియస్ ఏంటరే కొడతారే యాంకర్ గారే. కూల్ కూల్ సార్, కూల్ సార్, కూల్ సార్. హలో మీరు చెప్పడం అయిపోయింది కదండి. ఏం చెప్తాం, చెప్పిన దాని కల్లా మీద ఎక్కేస్తాడు. ఓకే అండి. చంటి గారు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం అండి. అడుగు. ఈ జబర్దస్త్ లో
మగవాళ్ళు ఆడవాళ్ళ గెటప్ వేసుకొని చేస్తున్నారు, దానికి మనం లేడీస్ ని పెట్టుకోవచ్చు కదండి, వాళ్ళు ఎందుకు అనవసరంగా లేదు? మంచి ప్రశ్న సార్. ఇప్పుడు ఏంటంటే నాన్న, మగవాళ్ళు ఆడవాళ్ళ గెటప్లు ఎందుకు వేస్తున్నాం అనేది మీకు క్లారిటీగా చెప్పాలి. ఇప్పుడు లేడీస్ ని తీసుకొచ్చిన తర్వాత మేము ఫ్లోలో కొడతాం. అవునండి, ఫ్లోలో మనం మాట్లాడతాం. ఇప్పుడు లేడీస్ ని డైరెక్ట్ గా అంటే ఫ్రీ అవుతారు కదా, వద్దండి. అందుకని మరి మన మగవాళ్ళని లేడీస్ గెటప్లు వేసుకొని మేము తన్నినా కొట్టినా చచ్చినా పడి ఉంటారు కదా, రివర్స్ చెప్పలేదు. చెప్పలేదు, క్యారెక్టర్ విషయం. అందుకని మేము వాళ్ళని యూజ్ చేస్తాం, అంతేగాని మాకు లేడీస్ అంటే గౌరవం. అది అందుకని వాళ్ళని అట్లా యూజ్ చేయకూడదు, తప్పు. ఓకే, మహిళా మండలితో మాకు ఎందుకు ఇబ్బంది? దీనికి మీరేమంటారు సార్? మా ఆవిడ ప్రోగ్రామ్ చూసాం, మగవాళ్ళు ఆడవాళ్ళు వేస్తారు చెప్తే ఎంత దరిద్రంగా ఉంటుందో తెలుసా, చాలా చండాలంగా ఉంటుందని. మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయిందండి. ఎందుకండి వెళ్ళిపోయింది? పుట్టింటికి వెళ్ళిపోయింది అంటే మీరేమంటారు? నన్ను ఏం చేయమంటారు? నేను తీసుకురానా, నేను తీసుకురానా అని అడుగుతున్నా. అది కదండి, మీ ఆవిడ పుట్టింటికి. అబ్బో, ఈ వయసులో ఏం చేద్దామంటారా? మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోతే. మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది, మా పక్కింటి పిల్లం వదిలేసింది, నీకు ఎందుకు రావన్నీ? ముసలోడు అంటున్నారు, తిడుతున్నారు, ధర్మం కదా సార్? ఏంటి ధర్మం? తొక్కల ధర్మం నీ మొహానికి ఎవడరా ధర్మం వేసేది? చంటి గారు, చంటి గారు, అరే నువ్వు యాంకర్ గారు, నువ్వు మధ్యలో ఊ అంటే అంటే పుల్లలు గిల్లలు పెట్టదురా, అలా ఫుట్ నా కొడుకు. మాకు వచ్చిన క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతున్నాం అండి. మేము ఏదైతే చాలా ఏరుకోవాలి, మంచి క్వశ్చన్లు ఏరుకొని అడగాలి. ఏంటి అసలు నువ్వు దాడ అనుకుంటున్నావు? ఏంటి నువ్వు ఏంటి మీదకి రాకు, నా మీద పడతావరా నువ్వు? పిచ్చి పిచ్చి అసలు చెప్తున్నా. ఒక నిమిషం సార్, సుబ్బారావు గారు దీని గురించి మీరేమంటారు? అలా అడుగుతాను. మీరు ఎందుకు వచ్చారు సార్? మీరు ఇక ఎందుకు బే? మీరు చాలా మర్యాదగా మాట్లాడుతున్నారు. మాట్లాడు. ఏయ్, మడుకోవడం ఏంటండి, పిల్ల వెళ్ళిపోయింది. సార్, సార్, అరే నువ్వు చెప్తున్నా, అరే ఉత్తి పిండి దెబ్బలు తింటా. రే సార్, చంటి గారు, చంటి గారు, అరే నువ్వు పెద్ద లఫూట్ గాడివి, ఆడికంటే దిమాగ్ లేదు. ఏంటంటే లఫూట్ సుధాకర్ రాదు, బయలు చేయండి. సార్, 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 మీరు టాపిక్ డ్రైవర్. ట్రాఫిక్ డ్రైవర్ చేస్తా. ట్రాఫిక్ రాని ఎంకమ్మా, టాపిక్ అది కూడా అంటున్నారు. ఓకే అండి. సార్, మీరు చంటి గారు కొద్దిగా మీరు సీరియస్ అవుతున్నారండి. అవుతా, బరాబర్ అవుతా. ఎక్కడ పెద్ద అనేదండి వయసులో? ఎవరికి పెద్దాడు? ఎవరికి పెద్దాడు? రాళ్ళు ఇంట్లో ఆడికి పెద్దాడు, నాకు కాదు. అదే పాపం, పాపం లేడీ, పాప ఆయన ఎక్కడి నుంచి దూరం నుంచి వచ్చాడండి. టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్. ఇరా, నేను ఎంత ఏంటి ఇవ్వడం? ఈ రెస్పెక్ట్ ఇస్తావు కదా, ఇంతవరకు నేను గౌరవంగానే మాట్లాడుతున్నాను, మీరు మీద ఎక్కేస్తారు, ధర్మం కాదు అది. తెలుగులో మాట్లాడు, గౌరవం ఇస్తానండి చెప్పచ్చు. టేక్ రెస్పెక్ట్ అండి, అది కిలోల గ్రాముల అది ఇచ్చేది నువ్వు. మీరు ఏం మాట్లాడతారు సార్? ఓదాని కూడా పంతులు ఉండదు. నా ఇష్టమయ్యా. సార్, మీరైనా న్యాయం చెప్పచ్చు కదా సార్? చంటి గారు, చంటి గారు, ఇప్పుడు మీ పర్సనల్ గురించి మాట్లాడతా ఏమనుకోదండి. జబర్దస్త్ లో ఒక పాపులర్ అయిపోయిందండి మీ పెళ్లి గురించి. ఓకే, వదిలేసండి. ఓకే, ఏడు కొండలండి. ఈ ఏడు కొండల గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నానండి జబర్దస్త్ లో? నీకేంటి ప్రాబ్లం? నీకు ప్రాబ్లం ఏంటి? ఏడు కొండలు ఆయన ఎవరండి? ఏడు కొండలు అంటే ఎవరు అతను? మా గురువు, మా దైవం, మా దేవుడు. ఆయన ఫోటోలు జేబులో పెట్టుకుని తిరుగుతావు, నీకేంటిరా? ఆయన సెలబ్రిటీ చేశారండి, దాని గురించి చేస్తాను. ఆయన ఇష్టం, నేను బరాబర్ చేస్తాను. సెలబ్రిటీ చేస్తాను, ఇంకేమైనా చేస్తాను, నీకేంటి ప్రాబ్లం? అర్థమైందండి, అర్థమైంది, అర్థం. మీకు చెప్పింది అర్థమైంది. ఏమండి మీరు దీనికి ఏమంటారండి? ఏమంటాను, ఏమని అంటే మీద ఎక్కేతున్నాడు, చెప్పేటప్పుడు మాత్రం మీద ఎక్కకు. మా ఆవిడ వెళ్ళిపోయింది, నేను వెళ్ళిపోతాను సార్. అదే సార్ ప్రోగ్రామ్, ఆవిడ వచ్చింది ప్రోగ్రామ్ లో మాట్లాడుకోండి కదా, వాళ్ళ ఆవిడ లేచిపోయిందంట. యాంకర్ వా నువ్వు? అవును సార్. ఆడు ఎవడాడు అంటే సుబ్బారావు అని ఒక. ఎవడు సుబ్బారావు? ఎవడు అంటే మామూలు నేనంటే సార్ చంటిని, నేను తెలుసు జనాలు కాబట్టి తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టావు. సరే, ఆడికంటే జబర్దస్త్ లేదు, ప్రాబ్లం ప్రాబ్లం ఏంట్రా నీకు? సార్, మీరు మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా నీతో మర్యాద అనుకుంటున్నారు? ఇది ఛానల్ అయిపోయింది కాబట్టి. కానీ ఏంటి కొట్లేను? రక్త కొల్లేరు అయిపోతే రక్త కొల్లేరు అయ్యేది కాదే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేనంటే తీసుకొచ్చాను, నన్ను యాంకర్ నుంచి సరే నాకు కూర్చోబెట్టి సెలబ్రిటీ ఏదో మాట్లాడుతున్నావు, వాడికంటే ఏదో ప్రాబ్లం అని వచ్చినావు. వాడు ఏంటి పెద్ద అడిగినప్పుడల్లా వాళ్ళని మాట్లాడు, వాళ్ళని మాట్లాడు అంటే ఏంటి? వాడు ఎవడే అసలు అంటే చివరిగా మాట్లాడతాడేమో సార్, క్లైమాక్స్ లో మాట్లాడతాడు. క్లైమాక్స్ లో మాట్లాడతాడా? ఎక్కడ ఉంది క్లైమాక్స్ దీనికి? ఛానల్ అని సార్ మమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూలు అని చేసామనుకో. నేను యాంకర్ సార్, లైవ్ జరుగుతున్నా. అదే చెప్తున్నా, ఆయన ఒకసారి మరకబడ్డీ సార్ అంత మరకబడి చూసుకోమను. నీకేంట్రా నీ ప్రాబ్లం? నీకు తెస్తాను నేను సార్. మీరు కొట్టద్దు సార్, ప్లీజ్ సార్, వదిలేసాను సార్ టాపిక్.
మర్యాద ఉండదు చెప్పు. ఓకే ఓకే, మీరు ఎందుకు ఏడుస్తారు సార్? నాకు అర్థం కాదు మీరు ఏడుస్తారు. ఓకే సార్, చాలా సంతోషం. ఓకే చంటి గారు, నేను రాకండి, నేను వెళ్ళిపోతాను కావాలంటే. మీ ఆవిడ వెళ్ళిపోయి తెచ్చుకోపో. మా ఆవిడ కావాలి. ఓకే, చాలా సంతోషం చంటి గారు, మా కార్యక్రమం ఇచ్చేసారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం జబర్దస్త్ మీద బయట వచ్చిన కామెంట్లని కలిపి ఒక స్కిట్ చేసేవా చండి. ఎంటర్టైన్మెంట్ దీంట్లో బాగా చెప్పవచ్చు అంటే తెలుగు అలవాడు నువ్వు, ఫస్ట్ పాయింట్ బాగుంది, గుడ్. రోజా గారు, అండ్ నీలాంటి యాంకర్ కనుక మళ్ళీ కనిపిస్తే నేను చంపేస్తా. వెరీ నైస్, సూపర్, చాలా ఎంజాయ్ చేశా.